గుడ్ మార్నింగ్. ప్రభు యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా దేవుడు మన జీవితంలో మన ద్వారా బలమైన కార్యాలు జరిపించుటకై ఆయన పరిశుద్ధ ఆత్మను మనకి పంపి ఆయనను గొప్ప చేయుటకు, ఆయన నామను మహిమపరచుటకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడనే సత్యాన్ని గమనించి మన సొంత శక్తిని మన సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకోకుండా దేవుడు పైనుండి పంపే అధికారము శక్తిని పొందుకుని మన జీవితము ముందుకు వెళ్తే ఎంతో ఆశీర్వాదకరంగాను ఫలవంతంగా మన జీవితం ఉంటుంది. పిలాతుతో యేసు ప్రభువు చెప్తున్నారు, పిలాతు నిన్ను విడిపించే అధికారం నాకుంది, ఏమి మాట్లాడవేటి అంటే పిలాతుతో యోహాను సువార్త 19:11 అంటాడు యేసయ్య. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడితేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. పవర్ అండ్ అథారిటీ ఈజ్ ఫ్రమ్ అబౌవ్. ఈ విషయాన్ని మనం ఇక్కడ ఈరోజు అనుదినాత్మీయ ఆహారంగా తీసుకుందాం. ఏంటండి, అధికారమే కానీ లేక శక్తి కానీ ఎక్కడి నుండి వస్తుందట? పైనుండి వస్తుంది. అందుకనే యేసు ప్రభు వారు అంటారు ఆయన శిష్యులతో, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుందరు. కాబట్టి పరలోకము నుండి పైనుండి దిగవచ్చు శక్తిని మనం పొందుకుని మన జీవితము బహు పవర్ఫుల్గా ఎంతో అధికారముతో శక్తివంతంగా మనం కొనసాగించాలని మనందరికీ ఆశ ఉంటుంది. కాబట్టి దేవుని నుండి పైనుండి మనం శక్తిని పొందుకోవాలి అంటే మొట్టమొదటిగా మన మనసు పైనున్న వాటి మీద పెట్టాలంటారు పౌలు భక్తుడు. పౌలు భక్తుడు పైనుండి శక్తిని పొందుకున్న తర్వాతే దేవుని కొరకు గొప్ప సేవకునిగా తన జీవితాన్ని ఫలింపజేసుకోగలిగాడు. గమనించండి ప్రియులరా, అదే పౌలు భక్తుడు కొలసీలకు రాసిన పత్రిక 3:5 పైనున్న వాటి మీద, భూ సంబంధమైన వాటి మీద అని రెండు విషయాలు చెప్తున్నాడు. మీరు పైనున్న వాటి మీద మీ మనసు పెట్టండి అని కొలసీలకు రాసిన పత్రిక 3:5 పౌలు భక్తుడు 2వ వచనంలో అంటున్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడి అంటున్నాడు. పైనున్న వాటి మీద అంటే ఏంటి? భూ సంబంధమైన వాటి మీద అంటే ఏంటి? అదే అధ్యాయంలో కొలసీలకు రాసిన పత్రిక 3:5 పైనున్నవి ఏంటి, భూ సంబంధమైనవి ఏంటో పౌలు చెప్పారు. ముందు భూ సంబంధమైనవి చూస్తే 3వ అధ్యాయము అదే కొలసీలకు రాసిన పత్రికలోనే 3:5 ఈ భూ సంబంధమైనవి ఏంటట? జారత్వం ఉంది, అపవిత్రత ఉంది, కామాతురత ఉంది, దురాశ ఉంది, ఇంకా తర్వాత కిందకి వెళ్తే కోపము, మత్సరము, కలహాలు, ఇవన్నీ భూ సంబంధమైనవి. మరి పరలోక సంబంధమైన వాటి గురించి చెప్తున్నాడు 12వ వచనంలో. పరలోక సంబంధమైన మనసు మనం కలిగి ఉంటే ఏమి కలిగి ఉండాలట? ఆయన అంటున్నారు, జాలిగల మనసు, దయగల మనసు, వినయము గల మనసు, సాత్వికము గల మనసు, దీర్ఘశాంతము, ప్రేమ. ఇవి పరలోక సంబంధమైన పైనున్న వాటి మీద మనసు పెట్టుకుంటే. గమనించండి, ఈరోజు అన్నదిన ఆత్మీయ ఆహారంలో పైనుండి మనం శక్తిని పొందుకుని సక్సెస్ అవ్వాలి అంటే పైనున్న వాటి మీద మనసు పెట్టుకుని ఉండాలి. పైనున్న వాటి మీద మనసు పెట్టుకోవాలంటే ఆ పైనున్నవి ఏంటో మనం తెలియాలి. పైనున్న వాటివి ఏంటి, పరలోక సంబంధమైనవి ఏంటంటే ప్రేమ, జాలి, దయ, సాత్వికము, దీర్ఘశాంతము, దయాలత్వము, సాత్వికము, ఇవన్నీ విషయాలని ఇక్కడ పౌలు చెప్తున్నారు. కాబట్టి మనము, దేవా నాకు నా శక్తి సరిపోవట్లేదు ఈ లోకంలో నేను సక్సెస్ఫుల్గా ఉండడానికి, పరలోకము నుండి నీ శక్తిని కావాలి, నాకు కావాలి, నువ్వు పంపు ప్రభు అంటే పరలోక సంబంధమైన వాటి మీద నీ మనసు మార్చుకో అంటున్నాడు. శక్తి కావాలా? దేవుని నుండి మన మనసును మార్చుకుందాం, కోపతాపాలను తొలగించుకుందాం, సాధ్యమైనంత వరకు ప్రేమ కలిగి ఉందాం, కీడును సహిద్దాం, సాత్వికము కలిగి ఉందాం, దీర్ఘశాంతము కలిగి ఉందాం. దేవుడిచ్చే బహుమానమైనటువంటి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని జయ జీవితాన్ని జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రార్థన. మహిమగల తండ్రి, దయగలిగిన ప్రభు, ఈరోజు మీరు ఇచ్చిన వాక్య ప్రకారంగా పైనుండి నీ పరలోకపు శక్తిని పొందుకోవాలని ఆశ కలిగిన మేము పైనున్న వాటి మీద మనసు కలిగిన వారమై దీర్ఘశాంతముతో, సాత్వికముతో, దయాలత్వముతో, ప్రేమతో అయా ఒకరిని ఒకరిని సహించుకుంటూ నాయనా నాయన ఈ లోక సంబంధమైన కక్షలు, కుర్రదములు, కోపములను, కామాతురతలను విడిచిపెట్టి, సమస్తమైన అపవిత్రతను విడిచిపెట్టి నీ పరిశుద్ధత, నీ ప్రేమ కలిగి నీ వైపు చూస్తూ నీ శక్తిని పొందుకుని నీ బలమైన కార్యాలు, నీ శక్తి గల కార్యములు, నీ కృపగల కార్యాలతో మా జీవితాల్ని ఫలింపజేసుకునే కృప మాకు దయచేయమని
పైనున్న వాటి మీద మనసు పొందుకుని పైనుండి నీ యొక్క శక్తిని అధికారం పొందుకుని జయ జీవితం జీవించే భాగ్యం మాకిమ్మని యేసు నామములో మమ్మలను పైనున్న వాటిపై మా దృష్టిని నిలుపుకుంటూ నీ పాదాలకు అప్పగించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగివచ్చి ఆయన శక్తితో మనల్ని నింపి నడిపించి దీవించునుగాక. ఆమెన్. God bless you. Have a very blessed day.